హాయ్ హలో ఫ్రెండ్స్, ట్రెండీ నీలిమా ఐడియాస్కి మీ అందరికీ కేరళలో మా ఇంటి నుంచి మీ అందరికీ వెల్కమ్ చెప్తున్నాను. ఏంటి నీలిమక్క, చెన్నైలో కదా ఉండేది, కేరళ ఎప్పుడు వెళ్ళిపోయింది అనుకుంటున్నారా? మనం కేరళ ట్రిప్లో ఉన్నాం కదా, కేరళలో మేము వాయనాడ్ అనే ప్లేస్కి ట్రిప్కి వచ్చాం కదా, అక్కడ మేము తీసుకున్నటువంటి రిసార్ట్స్లో మా విల్లా అనేది ఈరోజు మీకు చూపించబోతున్నాను. రిసార్ట్స్ మొత్తం కూడా టూర్ చేసి చూపిస్తాను, అక్కడ ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయి ఏంటి అనేది. ఇక్కడైతే బయట నుంచి మన విల్లాని చూపిస్తున్నాను. చాలా ఉన్నాయన్నమాట. మేమున్నది ఆదిత్య నేచర్ రిసార్ట్లో ఉన్నాము, వైత్రి అనే ప్లేస్లో, వాయనాడ్లో. ఎంత బాగుందంటే ప్రకృతిలో ఆ చెట్ల మధ్యలో అడవిలో ఉన్న ఫీలింగే వచ్చింది ఫ్రెండ్స్. నేచర్లో మమేకమైపోయాము. మేమున్నది 120 అనే రూమ్ దగ్గర ఉన్నామన్నమాట. ఈ విల్లా అనేది ఎంత నచ్చిందంటే వుడ్ వర్క్ తోటి అంత బాగుంది. లోపల మొత్తం కూడా నేను ఇప్పుడు చూపిస్తాను, క్లియర్గా చూసేసేయండి. వెల్కమ్ టు మై హోమ్ కేరళలో. ఉన్నది 2 డేస్ అయినా ఎన్ని రోజులుంటే అది మన ఇల్లే కదా, అంతే కదా. ఇప్పుడైతే ఈ ఇల్లు మొత్తం చూపించేస్తాను. అంటే డూప్లెక్స్ టైప్ ఉందన్నమాట, చాలా బాగుంది. ఇక్కడైతే స్మైల్ కూడా మీ అందరికీ హాయ్ చెప్తుంది. ఎంటర్ అవ్వగానే ఫస్ట్ మనకి హాల్ అనేది వస్తుంది. చిన్న సింపుల్ హాల్, టీవీ వచ్చేసింది అటు మూలకి, ఇటొకటి చిన్న స్టూల్ లాగా పెట్టేశారు. వెంటిలేషన్ అయితే సూపర్ అంటే సూపర్గా ఉంది. అండ్ ఫ్యాన్స్ ఉన్నాయి, కానీ అటువంటి ప్లేసెస్లో చల్లగానే ఉంటుంది కదా. వాయనాడ్ అనేది మనకు ఒక హిల్ స్టేషన్ కాబట్టి ఫ్యాన్స్ తోటి పెద్దగా పని ఉండదు. అండ్ ఈ తండ్రి కూతుర్లు ఇద్దరు ఫోజులు ఇస్తున్నారనమాట ఫొటోస్కి. నిజంగా ఉన్న 2 డేస్ మాత్రం ఈ రిసార్ట్స్ని ఫుల్గా అంటే ఫుల్గా వాడేసుకున్నాం. మార్నింగ్ అండ్ ఈవినింగ్, డే అంతా బయట ట్రిప్కి వెళ్ళేసి వచ్చి ఈవినింగ్స్ అండ్ మార్నింగ్ మాత్రం ఫుల్గా వాడేసుకున్నామన్నమాట. ఇదంతా కూడా మెయిన్ హాల్ని చూపిస్తూ ఉన్నాను, చూస్తున్నారు కదా, సూపర్ అంటే సూపర్ వ్యూ. ఇప్పుడు మెయిన్ హాల్ నుంచి మనము ముందుగా బెడ్రూమ్లోకి వెళ్దాం. అంటే ఇది మేమున్నటువంటి బెడ్రూము, హాల్లో నుంచి డైరెక్ట్గా బెడ్రూమ్లోకి వెళ్ళిపోతాము. పైన ఇంకా కిచెన్, ఇంకొక బెడ్రూమ్ అయి ఉన్నాయి, అవన్నీ చూద్దాము. కింద హాల్లో నుంచి డైరెక్ట్గా ఇలా మనము మాస్టర్ బెడ్రూమ్ అనుకోవాలి దీన్ని, మనము మాస్టర్ బెడ్రూమ్లోకి ఎంటర్ అయిపోయామన్నమాట. సింపుల్ అండ్ ప్లెజెంట్గా ఉంది ఈ రూమ్ అయితే, ఎంత బాగుందో చూడండి. ఎక్కువ హంగు ఆర్భాటం లేకుండా సింపుల్గా ఒక బెడ్ అండ్ కబోర్డ్స్, వార్డ్రోబ్స్ వచ్చారు. మనం ఉండేది ఒక 2 డేస్కే కాబట్టి కొద్ది లగేజ్ తోటే వచ్చేసాము. కార్లోనే బై రోడ్ వచ్చాం మనం కేరళ వాయనాడ్ ట్రిప్కి. కార్ జర్నీ అంతా వీడియోస్ తీయలేదు, బట్ చూడండి ఇక్కడ నేను వాయిస్ ఇస్తున్నాను. రమేష్ గారు ఏం పని చేసేసారో, అలా బెడ్ మీద రిలాక్స్ అయ్యారనమాట. వీకెండ్స్కి కానీ మేము హాలిడేస్కి కానీ మేము ఇలా ట్రిప్స్ ప్లాన్ చేసుకొని వెళ్తూ ఉంటాము. అండ్ ఈ బెడ్రూమ్లో అటాచ్డ్ బాత్రూమ్ అనేది ఉంది, సింపుల్ నార్మల్ సైజ్ బాత్రూము, నీట్గా ఉందన్నమాట. ఈ ఆదిత్య నేచర్ రిసార్ట్ కాస్ట్ కూడా చెప్తాను నేను, లాస్ట్కి వీడియో మొత్తం చూడండి నేను ఎంత పడింది రూమ్, విల్లా కాస్ట్ అనేది. ఎందుకంటే మంచి ఒక 5-6 మెంబర్స్ ఫ్యామిలీ వచ్చినా కూడా ఉండగలిగే అంత రిసార్ట్స్ అన్నమాట ఒక్కొక్క విల్లా మనకి. ఇలా మాస్టర్ బెడ్రూమ్ చూసేసాం కదా, మళ్ళీ ఇలా బయటకు వచ్చేస్తే హాల్లోకి వచ్చేస్తాము. హాల్లో నుంచి ఇప్పుడు పైకి వెళ్దాము. చిన్న విల్లా, సింపుల్ విల్లా, ఎంత బాగుందో. మా స్మైలీ అయితే ఫ్యూచర్లో కట్టుకున్నా కూడా కొనుక్కున్నా కూడా ఇలాంటి విల్లానే కావాలంట, అంత నచ్చిందనమాట. అండ్ ఈ చిన్న ఒక 5-6 స్టెప్స్ ఎక్కేస్తే మనము డైరెక్ట్గా ఎక్కడికి వెళ్ళిపోతామో ఇప్పుడు నేను చూపించేస్తాను. స్టెప్స్ కూడా చూడండి, వుడెన్ వర్క్, వుడ్ తోటే చేశారనమాట. కేరళలో ఎక్కడ చూసినా వుడ్డే ఎక్కువగా ఉంటూ ఉంటుంది. అండ్ ఇక్కడ మనము డైరెక్ట్గా పైకి రాగానే కిచెన్, ఓపెన్ కిచెన్ ఉందన్నమాట మనకి విల్లాలో. చూడండి కిచెన్, సింక్, ఫ్రిడ్జ్ ఇచ్చారు. ఫ్రిడ్జ్లో కాకపోతే ఏమీ లేవు, మనం ఉన్న 2 డేస్కి ఆ ఫ్రిడ్జ్లో ఏం పెట్టుకుంటాము, మనం తినేదంతా బయట ఫుడ్ అంతే కదా, అందుకని ఖాళీగా ఉంది ఫ్రిడ్జ్. కాకపోతే ఎవరైనా వంట చేసుకోవాలన్నా, 3-4 డేస్ ఉండాలన్నా కూడా అన్ని ఫెసిలిటీస్ మనకి అక్కడ అవైలబిలిటీలో ఉన్నాయి. డైనింగ్ టేబుల్ అండ్ పైన కూడా చూడండి రూఫ్ అంతా కూడా వుడ్ తోటే అన్నమాట, బాగుంది. ఇది సింపుల్ కిచెన్, ఇంత సింపుల్గా ఉంటే ఎంత బాగుంది కదా కిచెన్ చూస్తూ ఉంటే. అండ్ ఇక్కడ స్టెప్స్, అబ్బా ఇలాంటి ఇల్లు ఉంటే ఇంక అక్కడే స్టెప్స్ మీదే కూర్చొని మనం లంచ్ డిన్నర్ అవి కూడా చేస్తూ పిల్లలతోటి ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు కదా, మేమైతే అలానే ఎంజాయ్ చేసాం. అండ్ ఇప్పుడు మనము స్మైలీ బెడ్రూమ్లోకి వెళ్తున్నాము. కింద ఒక బెడ్రూమ్ చూసాం కదా, అది మాస్టర్ బెడ్రూమ్ అనుకున్నాము మేమైతే. పైకి రాగానే చిల్డ్రన్ బెడ్రూమ్ అనుకున్నాము, పిల్లలైతే పైన ఈజీగా ఎక్కి పడుకోవడానికి ఈజీగా ఉంటుంది కదా అదనమాట. ఇది మా స్మైలీ ఉన్న బెడ్రూమ్ ఆ 2 డేస్, చాలా బాగుంది. ఇది కూడా సింపుల్గానే ఉంది చూడండి, అలా పడుకోవాలంట మా స్మైలీ చెప్తుంది. ఎగ్గిరి గంతేసింది మా బంగారం. వీకెండ్స్ కానీ హాలిడేస్ కానీ మేము ట్రిప్స్కి వెళ్తూ ఉంటామని చెప్పాను కదా, చాలామందికి అనుకోవచ్చు వీళ్ళకి ఇన్ని హాలిడేస్ ఇన్ని వీకెండ్స్ ఎలా దొరుకుతాయని. ఉన్న తక్కువ టైంలోనే వెళ్ళి రావడానికి నైట్ జర్నీస్ చేసి వెళ్తామన్నమాట.
వీకెండ్ అంటే సాటర్డే సండే హాలిడే ఉంటే మేము ఫ్రైడే నైటే బయలుదేరి వెళ్ళిపోతాం ఎర్లీగా. అలా మార్నింగ్ కల్లా ఏదైనా ప్లేస్కి వెళ్ళగలిగేటట్టు ప్లాన్ చేసుకొని ఆ సాటర్డే సండేని ఫుల్గా ఎంజాయ్ చేసి మళ్ళీ సండే మొత్తం జర్నీ చేసి ఇంటికి రిటర్న్ వచ్చేస్తూ ఉంటామన్నమాట. అలానే అందుకనే మేము ఇన్ని ట్రిప్స్ని మేము వెళ్ళగలుగుతున్నాము. చాలా అంటే చాలా కవర్ చేసాము ఇప్పటికి మనం తమిళనాడు, కేరళలో ఉన్న ప్లేసెస్, కర్ణాటకలో కూడా. అండ్ స్మైలీ రూమ్లో ఇప్పుడంతా చూసాం కదా, ఇదంతా కూడా ఇక్కడ నుంచి చూస్తే మిర్రర్లో నుంచి కింద మళ్ళీ హాల్ కనపడుతుంది చూడండి. బెడ్రూమ్లో నుంచి బెడ్ మీద కూర్చొని చక్కగా మనము మళ్ళీ కింద హాల్లో ఏం జరుగుతుంది ఏంటి అదంతా కూడా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. మళ్ళీ రమేష్ గారు మీకోసం ఒకసారి చూపిస్తున్నారు చూడండి, కర్టన్స్ కూడా భలే నీట్గా ఉన్నాయి ఫ్రెండ్స్, మెయింటెనెన్స్ కూడా అంతే బాగుంది. అంత చెట్లు అడవిలాగా ఉన్న రిసార్ట్స్లో కూడా నీట్గా ఉన్నాయన్నమాట రూమ్. అది కూడా మాకు మనం పెట్టిన ఇంత తక్కువ కాస్ట్కి ఇంత మంచి విల్లా వచ్చిందంటే మేమైతే ఆశ్చర్యపోయాం ఫ్రెండ్స్. ఒక్కో దగ్గర 10,000, 15,000, 20,000 పెట్టిన రోజులు కూడా ఉన్నాయి, కానీ మేము రూమ్స్కి ఇంత మంచి రూము నేను చెప్తే మీరు నమ్మరు. ఈ విల్లా మనకి ఎంత కాస్ట్కి వచ్చిందో అంత తక్కువ బడ్జెట్లో వచ్చింది. మేమైతే నిజంగా చూసి సర్ప్రైజ్ కూడా అయిపోయామన్నమాట. ఇది రమేష్ గారు బుక్ చేసినటువంటి రిసార్ట్. అండ్ ఇక్కడ కింద నుంచి పైకి వచ్చాం కదా, బెడ్రూమ్ చూసాం, ఓపెన్ కిచెన్ చూసాము. ఇప్పుడు ఇంకా పైన ఉంది ఫ్రెండ్స్, మనకి ఏముందో చూపిస్తాను. పైకి స్టెప్స్ ఉన్నాయి కదా కిచెన్లో నుంచి, వెళ్దాం రండి, రమేష్ గారు రమ్మంటున్నారు, మనం కూడా వెళ్ళిపోయి అక్కడ ఏముందో చూసేద్దాం. ఇక్కడ చూడండి కిచెన్ అంతా కూడా నాకైతే భలే నచ్చింది ఈ రిసార్ట్, మీరు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ ఇక్కడ నుంచి మనము బయటకు వెళ్తే టడాయ్ చూపిస్తాను. ఇదంతా కిచెన్ కదా, చూసేసారు కదా పైన రూఫ్ అంతా వుడ్తోటే. అండ్ ఇదంతా అక్కడ స్మైలీ బెడ్రూమ్ కనపడింది కదా, ఇలా బయటకు వస్తే బయట బాల్కనీ సిట్ అవుట్ ఉందన్నమాట. ఓపెన్ టెర్రస్ ఎంత బాగుందంటే ఇక్కడ ఒక సిట్ అవుట్ ఇచ్చారు మనకి, మంచిగా వుడ్ టేబుల్ అనమాట, వుడెన్ టేబుల్. అండ్ 4 చైర్స్ ఇచ్చారు, ఈవినింగ్స్ అలా కూర్చొని సరదాగా నైట్ డిన్నర్ కూడా చేయొచ్చు. అలా మార్నింగ్ ఎర్లీగా కూర్చొని కాఫీ తాగితే ఆ చెట్లు, ఆ చెట్ల పక్షుల సౌండ్లు, నిజంగా ఫ్రెండ్స్ ఆ ప్రకృతిలో మమేకం అయిపోవటం అంటే నిజంగా వయనాడ్ అనే ప్లేసు ట్రెక్కింగ్కి. అండ్ ఇలా చెట్లు, పచ్చదనము, ఆ నేచర్ లవ్వర్స్కి అయితే చాలా నచ్చుతుందన్నమాట. మీకు లైఫ్లో వీలుంటే ఈ వయనాడ్ అనే ప్లేస్కి వెళ్ళటానికి ట్రై చేయండి, నడవగలిగిన వాళ్ళు మాత్రమే. అండ్ ఇక్కడ నుంచి చూస్తే కూడా కింద మనకి హాల్ కనపడుతుంది, పైనుంచి మిర్రర్లో నుంచి చూసినా కూడా ఈ బాల్కనీలో నుంచి అంత బాగా డిజైన్ కూడా చేశారు చూడండి. వెంటిలేషన్ కోసం అన్నమాట, హాల్లోకి వెంటిలేషన్ కోసం ఇంత మిర్రర్ ఇక్కడ నుంచి పైనుంచి పెట్టారు. అండ్ ఈ పైన అంతా కూడా వుడ్ ఉంది, ఆ వుడ్ మీద షీట్స్ వేశారనమాట. ఆకులు ఇదంతా పడతా ఉంటాయి కదా, ఆ వుడ్ పాడవకుండా అలా ఏదో ప్లాస్టిక్ షీట్స్ లాగా కూడా వేశారు. మెయింటెనెన్స్ అయితే బాగుంది, ఇన్ని చెట్లున్నా కూడా అందుకే అనమాట. చూస్తున్నారు కదా మన విల్లాల్లాగానే చాలా విల్లాస్ ఉన్నాయన్నమాట. ఇదంతా రిసార్ట్స్, ఫ్యామిలీస్ వచ్చి ఉండి ఒక 3 to 4 డేస్ ఎంజాయ్ చేసి, పెద్ద పెద్ద ఫ్యామిలీస్ రావచ్చు అండ్ ఫ్రెండ్స్ తోటి రావచ్చు, అంటే ఇంకా ఎక్కువ మంది వస్తే ఎక్కువ ఎంజాయ్ చేయగలుగుతాం కదా అలా అన్నమాట. ఇదంతా కూడా చూసేసాం కదా మా విల్లా టూరు. ఇప్పుడు మా విల్లాలో నుంచి బయటకు వచ్చేసాం మేము. బయటకు వచ్చి ఇంకా ఏమేమి ఉన్నాయి మన రిసార్ట్స్లో ఫెసిలిటీస్ అనేది కూడా చూపిస్తాను. రెస్టారెంట్ కూడా ఉంది, మేము రెస్టారెంట్ తీయటం మర్చిపోయాను వీడియో అనేది. మామూలుగా ఏ హోటల్స్లోనైనా రిసార్ట్స్లోనైనా రెస్టారెంట్ ఉంటుంది కదా, అలా ఒక రెస్టారెంట్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక మనకి గేమ్ సెంటర్ ఉందన్నమాట. గేమ్ సెంటర్ అంటే ఏం లేదు, ఇండోర్ గేమ్స్ లైక్ ఏమేమి ఉన్నాయో ఇప్పుడు లోపలికి రండి చూపించేస్తాను. చెస్, చైనీస్ చెక్కర్ అండ్ క్యారమ్స్ ఇలాంటి గేమ్స్ అన్నీ ఉంటాయి కదా, ఆ గేమ్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయన్నమాట. ఇంకిక్కడ తండ్రి కూతుర్లు నైట్ టైము కొద్దిసేపు ఆడుకున్నాంలేండి, ఇప్పుడైతే వీడియో షూట్ చేస్తున్నానని వీళ్ళని మార్నింగే లేపి మార్నింగే ఈ వీడియో అనేది నేను షూట్ చేస్తున్నాను. ఎందుకంటే మళ్ళీ మేము వెంటనే బయటకు వెళ్ళిపోవాలి, అవుటింగ్ స్పాట్స్ అన్ని కవర్ చేయాలి కదా బయట ఉన్న ప్లేసెస్ అన్నీ కూడా. అందుకనే మార్నింగే ఈ వీడియో అనేది షూట్ చేశానన్నమాట ఎర్లీగా, ఎందుకంటే రిసార్ట్ మొత్తం తిరగాలంటేనే మనకు ఒక గంట పైన పడుతుంది. అందుకోసం మీకోసం గుర్తుగా నా కోసము ఈ వీడియో షూట్ చేసుకున్నాను, ప్లస్ మీరు కూడా చూస్తారు ఎలా ఉంటాయి రిసార్ట్స్ అనేవి అనేది చూపిస్తున్నాను. అండ్ ఇక్కడ లూడో గేమ్స్, చెస్ గేమ్స్ ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట, చక్కగా ఎంజాయ్ చేసుకోవచ్చు వీకెండ్స్ వచ్చినప్పుడు. చూస్తున్నారు కదా వీళ్ళైతే నేను కొద్దిసేపు వీడియో అని చెప్పాను కానీ వీళ్ళు లీనమై ఆడుకుంటున్నారు ఫ్రెండ్స్, అది అనమాట. అండ్ ఇంకా గేమ్ సెంటర్లో నుంచి ఇప్పుడు మనం అయితే బయటకు వచ్చేసాము, స్మాల్ గేమ్ సెంటర్ లాగా అలా పెట్టారు. నెక్స్ట్ ఇంకేముంది చూద్దాం రండి. నెక్స్ట్ దాని పక్కనే
ఏముందంటే డీజే రూమ్ అనమాట, అంటే డ్యాన్సులు వేసుకోవచ్చు, చిన్న చిన్న పార్టీలు చేసుకోవచ్చు అనమాట. ఇదొక సెపరేట్ రూమ్ లాగా ఇచ్చారు చూడండి. దీనికి పేరు ఏంటంటే కల్చరల్ సెంటర్ అంట, దీనికి ఒక పేరు కూడా ఉంది ఫ్రెండ్స్. కాకపోతే ఇది డీజే సాంగ్స్ అనమాట, మనమే సొంతగా పాటలు పాడొచ్చు, లేదంటే పెద్దగా నైట్ టైము పార్టీస్ చేసుకుంటారనమాట. ముందు రోజు మేము నైట్ టైం వచ్చినప్పుడు అందరు డ్యాన్సులు వేసుకుంటూ ఉన్నారు, ఫ్యామిలీస్ అందరు కూడా ఈ రూమ్లోకి వచ్చి. ఈ తండ్రి కూతుర్ల పర్ఫార్మెన్స్ చూసారు కదా ఫ్రెండ్స్, కొంచెం చేయమంటే 1 రూపీ, అంత చేయమంటే 5 రూపీస్ అంత చేస్తూ ఉంటారు. నిజంగా అంత ఎంజాయ్ చేస్తూ ఉంటామన్నమాట. ప్రతి ప్లేస్కి వెళ్ళిన దగ్గర ప్రతీదీ చూస్తాము, ప్రతీదీ ఎంజాయ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాము. అండ్ ఇప్పుడు మనము కొద్దిగా నడుచుకుంటూ ముందుకు వెళ్తే రిసార్ట్లోనే, ఇదంతా కూడా ఆ రిసార్ట్స్లోనే అనమాట. ఎంత బాగుందంటే ఫ్రెండ్స్, నిజంగా చెట్లు ఆ పచ్చదనము చూస్తున్నారు కదా, మీరు కూడా చూస్తుంటే మీకే అర్థమైపోతూ ఉంటుంది. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నామంటే స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వెళ్తున్నాము. మేము ముందు రోజు నైట్ ఫుల్ ఎంజాయ్ చేసాము ఈ పూల్లో, బట్ అప్పుడు నేను కెమెరా తీసుకెళ్ళలేదు, అందుకే షూట్ చేయలేదు. బట్ ఈరోజు మనం ఈ రిసార్ట్ టూర్ అంతా చేస్తున్నాం కాబట్టి వెళ్ళేసి ఆ స్విమ్మింగ్ పూల్ దగ్గర అదంతా కూడా చూద్దాము. సింపుల్గా నీట్గా ఉంది, ఎందుకంటే పైన అంతా చెట్లు ఉంటాయి కాబట్టి ఆకులు రాలుతూ ఉంటాయి, మధ్య మధ్యలో ఆకులు వస్తూ ఉన్నాయి ఆ పూల్లో, బట్ అవి ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూనే ఉన్నారు. అండ్ మా స్మైలీ ఇక్కడ ఏమని చెప్తుందంటే, మా నాది డాడీదేమో ఆ పెద్ద పూలు, నీదేమో ఇక్కడ ఈ చిల్డ్రన్ పూలు ఉంది కదా చిన్న రౌండ్ది, అది నీ పూలు అనమాట అని చెప్తుంది. అంటే నేను పొట్టిగా ఉంటానని, హైట్ తక్కువ ఉంటానని నాకు ఆ చిన్న పూలు అంట, అది మా స్మైలీ ఉద్దేశం అనమాట. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఈ పూల దగ్గర అంతా కూడా వ్యూ అంతా బాగుంది. ఎటు చూసినా ఆ పెద్ద పెద్ద చెట్లు, ఈ వాయనాడు మొత్తం ఇట్లాంటి చెట్లే ఫ్రెండ్స్. కేరళలో చెట్లు ఉంటాయి ఎటు చూసినా, కానీ ఇంకా ఈ వాయనాడులో అయితే ఇంకా ఎక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంకా పెద్ద పెద్ద పాత అంటే ఓల్డ్ ట్రీస్ ఎక్కువ, అంత పెద్ద పెద్ద ట్రీస్ ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడ మేము ముగ్గురం కలిసి ఒక సెల్ఫీ తీసుకున్నాము, గుర్తుగా ఉంటాయి కదా ఫొటోస్ అవి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ పూల దగ్గర నుంచి ఇంకా బయటకు వచ్చేస్తే ఇదంతా కూడా కాఫీ ట్రీస్ అన్నమాట. వయనాడ్ అంటే కాఫీ టీ తోటలకే ఫేమస్ కదా, ఇదంతా కూడా కాఫీ ట్రీస్, కాఫీ గింజలు ఉన్నాయి చూడండి. మనం ఉన్న రిసార్ట్స్లోనే ఇలా కొద్దిగా కాఫీ తోటలు కూడా ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడి నుంచి ఇంకా ముందుకు నడుచుకుంటూ నడుచుకుంటూ అంత హైట్ లాగా ఉంది ఫ్రెండ్స్. ఈ రిసార్ట్ మొత్తం కూడా నార్మల్ నేల మీద లేదన్నమాట, ఒక హిల్ మీద ఉంది, అందుకనే ఎక్కుతూ దిగుతూ ఉండాలి. వయనాడ్ అంటేనే ట్రెక్కింగ్ ఫ్రెండ్స్, మెయిన్గా నడుస్తూనే ఉండాలి, కొండలు ఎక్కుతూనే ఉండాలి. మేమున్న రిసార్ట్ కూడా అలానే ఉంది ఫ్రెండ్స్. ఇంకా మన కార్ పార్కింగ్ నుంచి మన రూమ్ దగ్గరికి వెళ్ళాలంటేనే మళ్ళీ ఒక 1/2 కిలోమీటర్ నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట, అంత ఎక్కుతూ వెళ్ళాలి. అండ్ ఇక్కడ మా స్మైలీ ఏదో పురుగుని చూసింది, అది చూపిస్తూ ఉందన్నమాట. ఇలాంటివన్నీ అంటే మా స్మైలీకి చాలా చాలా భయము, చిన్న చిన్న బల్లిని చూసినా బొద్దింకని చూసినా ఏ చూసినా భయం అన్నమాట. అండ్ ఇక్కడ మనం ఇప్పుడు నెక్స్ట్ చిల్డ్రన్ పార్క్కి వచ్చేసాము. చిల్డ్రన్ పార్క్ అంటే చిల్డ్రనే వెళ్ళాలని ఏముంది, మనము చిల్డ్రనే, అందుకని మనం కూడా వెళ్దాము. అండ్ ఇక్కడికి రాగానే చిన్న చిన్న ఉయ్యాలలు అవి ఉన్నాయన్నమాట, ఇక్కడ ఎంజాయ్ చేసాం కొద్దిసేపు. మార్నింగ్ టైమే కాబట్టి మేము ఎర్లీగా లేచి టిఫిన్ అది కంప్లీట్ చేసుకొని ఒక 2 అవర్స్ ఈ పార్క్ ఈ షూటింగ్ ఇదంతా చేస్తూనే, మా షూటింగ్ కంప్లీట్ చేస్తూనే ఎంజాయ్ కూడా చేస్తూ చేసామన్నమాట. అది చూడండి, కొద్ది కొద్దిసేపు ఒక్కొక్క ప్లేస్లో ఎంజాయ్ చేస్తూ ఈ నెట్టెడు ఉయ్యాల దగ్గరికి వచ్చాము. ఇదైతే ఎంత బాగుందంటే ఆ పెద్ద పెద్ద చెట్లకు కట్టి ఇలాంటివి ఒక 5-6 ఉన్నాయన్నమాట పార్కులో. మంచిగా అందరు పడుకొని అలా రిలాక్స్ అవుతూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. అండ్ ఈ రిసార్ట్ కాస్ట్ అది చెప్తానని చెప్పాను కదా, ఈ వయనాడు దీని పేరేంటంటే ఆదిత్య నేచర్ రిసార్ట్. మీరు టైప్ చేసినా వచ్చేస్తుంది. దీని కాస్ట్ వచ్చేసి మనకి
3,000 to 3,500 పడుతుంది ఫ్రెండ్స్ ఒక విల్లాకి. మొత్తం మేము చూపించాను కదా స్టార్టింగ్ మొత్తం మేము ఉన్న విల్లా, ఆ విల్లాలో ఉండటానికి మనకు ఒక రోజుకి 3,000 to 3,500 అనమాట. అంటే ఎందుకు అలా చెప్తున్నానంటే వీకెండ్స్కి ఒక రేట్లు ఉంటాయి, వీక్ డేస్ ఒక రేటు, హాలిడేస్ ఉన్నప్పుడు ఒక రేటు, హాలిడేస్ లేనప్పుడు ఒక రేటు ఉంటా ఉంటాయి. అందుకనే కాస్ట్ కొంచెం అటు ఇటు పెంచుతూ తగ్గిస్తూ ఉంటారు. అండ్ మేము ఈ ట్రిప్కి వెళ్ళింది ఎప్పుడు అంటే కనుక దాదాపు చాలా రోజులైంది, కాకపోతే ఈ వీడియోస్ పోస్ట్ చేయడం నేను లేట్ చేశాను. అంతే మేము వెళ్ళినప్పుడు ఉన్న రేట్ నేను మీకు చెప్తూ ఉన్నానమాట. ఇంత తక్కువ కాస్ట్ అంటే అంత తక్కువ కాస్ట్లో వచ్చింది ఫ్రెండ్స్, నిజంగా మేము ఆశ్చర్యపోయాము. 3,500కి ఇట్లాంటి రిసార్ట్ అండ్ ఇంత మంచి స్టే, ఫుడ్ కూడా బాగుంది, అంత బాగుంది రీజనబుల్ ప్రైజెస్లో మనకి వయనాడులో అలా నేచర్లో మమేకమవుతూ ఎంజాయ్ చేయొచ్చు. ఇలా ఎంజాయ్ చేసాము ఫుల్గా. అండ్ ఇక్కడ స్పా కూడా ఉంది ఈ రిసార్ట్లో. నేను అది స్పాని షూట్ చేయలేదు ఈరోజు, నెక్స్ట్ వీడియోలో వీలుంటే చూపిస్తాను. ఇంకా ఇలా ఎంజాయ్ చేసాము. ఈ వయనాడ్ ట్రిప్ వీడియోస్ ఎవరికైనా కావాలంటే లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఉంటే చెక్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ సరికొత్త వీడియోతో మీ ముందు ఉంటుంది మీ ట్రెండీ ఫ్యామిలీ. బాయ్ బాయ్, టేక్ కేర్, లవ్ యూ ఆల్.